హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన అప్డేట్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చానండి ఈ వీడియో ద్వారా. ఏంటి అంటే, నెహ్రూ యువ కేంద్ర సంఘటన అని చెప్పేసి NYKS అని చెప్పి మీకు తెలుసు కదా. సో అక్కడి నుంచి 555 ఉద్యోగాలు అయితే విడుదల కాబోతున్నాయండి. ఇందులో అత్యధికంగా MTS ఉద్యోగాలు అయితే ఉన్నాయి 10th class అర్హతతో. ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్ విడుదల అవ్వలేదు, అప్డేట్ వచ్చింది మనకు. సో ఎంతో సర్చ్ చేయగా మనకు ఈ యొక్క నోటీస్ అయితే దొరికింది. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సిద్ధపడండి. ఈ వీడియో చూసి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకు ఈ యొక్క PDF అనేది కొన్ని సోర్సెస్ ద్వారా అయితే దొరికిందనమాట. చూడండి, రిక్రూట్మెంట్ విల్ బి డన్ ఫర్ ఏ టోటల్ నెంబర్ ఆఫ్ 555 పోస్ట్స్, 555 పోస్టులు. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ ఆర్ యాస్ బిలో అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ లేదా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ లెవెల్ 10 ప్రకారంగా ఉంటుందన్నమాట శాలరీ. 151 పోస్టులు ఉన్నాయి. తర్వాత సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఒకటి ఉంది, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 2 ఉన్నాయి. తర్వాత అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ 188 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 35 ఉద్యోగాలు ఉన్నాయి. మల్టీటాస్కింగ్ స్టాఫ్ 178 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో మనకి ఇంకా ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఉద్యోగాలకు 2023 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ నెల అయినా రేపు నెలలో అయినా మనకు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే గ్యారంటీ వస్తుంది. సో ముందుగానే మీకు తెలియజేస్తున్నాను, రాసి పెట్టుకోండి. 555 ఉద్యోగాలు మనకు రాబోతున్నాయి. అందులో 10th అర్హతతో మల్టీటాస్కింగ్ స్టాఫ్ 178 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఆ యొక్క ఉద్యోగాలకు ఎలా సెలక్షన్ చేస్తారని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఒక్కటి తెలుసుకుందాం మనం, మల్టీటాస్కింగ్ స్టాఫ్. చూడండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది 2 గంటల సమయము, ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంస్లో అయితే ఉంటుంది. సో మనకు ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అయితే ఉద్యోగాలకు అయితే సెలెక్షన్ చేస్తారండి. ఫ్రెండ్స్, మనకు దీని ఆధారం ఏంటి అంటే, మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి బిడ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఏజెన్సీకి ఈ యొక్క కాంటాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది NYKS వాళ్ళు. ఓకేనా? సో అది సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా బిడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి, May 25 బిడ్ అయితే వేయడం జరిగిందనమాట. సో మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉందండి. మీరు కూడా కింద లింక్ ఇచ్చాను నేను అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి. ఈ బిడ్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు, మినిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన. ఓకేనా? సో ఇక్కడ దేనికోసం ఈ బిడ్ కనెక్ట్ చేశారంటే, కస్టమ్ బిడ్ ఫర్ సర్వీసెస్ హైరింగ్ ఆఫ్ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఫర్ కండక్టింగ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఫర్ మల్టిపుల్ పోస్ట్స్ ఇన్ NYKS. నెహ్రూ యువ కేంద్ర సంఘటనలో ఉన్న వివిధ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అలాగే స్కిల్ టెస్ట్ని భర్తీ చేయడానికి, అంటే అది కండక్ట్ చేయడానికి ఏజెన్సీని వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారన్నమాట ఈ బిడ్ ద్వారా. సో 9 నెలల 5 రోజుల కాలానికి. సో దాని వాల్యూ అంతా అక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీకు బిడ్కి సంబంధించిన వివరాలు తెలిపాను, అలాగే ఆ యొక్క ఉద్యోగాలు ఎన్ని సంఖ్యలో ఉన్నాయి అనేది కూడా మనకు దొరికిందనమాట ఆధారం అనేది. సో మీకు ఇంకా మీ చేతుల్లో ఉందండి. 555 ఉద్యోగాలు, 178 కేవలం MTS ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా మీ చేతుల్లో ఉంది, మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మనకు ఈ నెలలో లేదంటే రేపటి నెలలో గ్యారంటీ నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, అందరికంటే ముందుగా ఈ యొక్క అప్డేట్ని మీ దగ్గరికి తీసుకొచ్చినందుకు నేను ఒక లైక్ ఆశించడంలో తప్పేం లేదు కదా. సో ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్స్ అనేవి మాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేసి మీ దగ్గరికి తీసుకురావడానికి అవి ఎంతో ఉపయోగపడతాయన్నమాట, సపోర్ట్ లాగా. సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా మాత్రం వీడియో చూడొద్దు, ఏం పోదు కదా మీది, లైక్ చేయండి తప్పకుండా. సో ఇంకా ఈ వీడియోలో అయితే ఇంతే. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మరొక వీడియో చేస్తాను. కింద కామెంట్స్ రూపంలో అయితే తెలపండి వీడియో కావాలి అని చెప్పేసి. మీ సపోర్ట్ అనేది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.